యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సామ్స్ స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. సో ఈ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ గురించి చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి విద్యార్థులకు షేర్ చేసి సో వాళ్ళతో కూడా 100% డిస్కస్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్. అండ్ గైస్, అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా సో ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి గైస్. సో లేట్ చేయకుండా మనం టాపిక్కి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ టాప్ హెడ్లైన్స్ చూసుకోవచ్చు, ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా. సో ఈ నెల అంటే ఈ రోజు నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాయిదా వేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ గారు ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ ప్రాక్టికల్స్ విషయానికి సంబంధించి జూన్ మొదటి వారంలో పరిస్థితులన్నీ సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి నిర్వహించే 15 రోజుల ముందే షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టంగా మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ నెల 29 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని వాయిదా వేస్తున్నట్లు తల్లిదండ్రులు గ్రహించాలి అంటే గమనించాలి అని చెప్పేసి ఇక్కడ ఇంటర్ బోర్డు అధికారులు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నట్లు మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే సో ఈ రోజు నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో వాయిదా వేస్తున్నట్లయితే మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. సో పరీక్షలకి 15 రోజుల ముందే షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ తల్లిదండ్రులు ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే అప్డేట్ ఉందో ఇది అందరూ కూడా సో గమనించగలరు అని చెప్పేసి ఇంటర్ బోర్డు వర్గాలు ఇక్కడ గుర్తు చేస్తున్నాయి. సో కాబట్టి ఈ అంశానికి సంబంధించి అంటే పరీక్షల అంశానికి సంబంధించి మనకి జూన్ మొదటి వారంలో ఈ పరిస్థితులన్నీ సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఇంటర్ వర్గాలు చాలా స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి విద్యార్థులందరూ గమనించి ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి విద్యార్థులకి 100% షేర్ చేసి వాళ్ళతో డిస్కస్ అనేది చేసుకోండి. సో అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో డోంట్ ఫర్గెట్, ఎంతమంది లైక్ చేశారనేది చూద్దాం. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఇలాంటి మరొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో గైస్, ఇది ఓవరాల్ మ్యాటర్. సో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.